చెప్పరా రే, రిజల్ట్స్ వచ్చినాయా? వచ్చేసిందా? ఏమొచ్చేసిందిరా? కరోనా కేసులు స్టార్ట్ అవుతున్నాయంట. పక్క ఏరియాలో ఒకరికి సోకిందంట. నువ్వు ఒక 2-3 నెలల వరకు బయటికెళ్ళకే. అలాగే ఇంట్లో కూడా ఎవరికి రానికు. ముఖ్యంగా శశి, మహి, హేమంత్, నిర్మల్ గాడ అమ్మ పప్పులు వాళ్ళ కోసం వచ్చో లేదంటే ఉప్పు పప్పు కోసం వచ్చో సవాల్ వేసుకుంటారు కదా. అలా అస్సలు రానికే, ఎందుకంటే కరోనా ఇస్ వెరీ డేంజరస్ మమ్మీ. టేక్ కేర్. నమ్మిందా అమ్మయ్య? నమ్మినట్టే ఉందిలే. సేఫ్, లేకపోతే పాస్ అయిన కొడుకులు అమ్మల బాబులు స్వీట్లు పట్టుకొని తిరిగేస్తుంటారు. వాళ్ళు కానీ ఇటువైపు వచ్చారనుకో, వాళ్ళ కళ్ళ కొడుకు కన్నా మంచి మార్కులు ఎవరికి రాలేదన్న క్లారిటీ వచ్చే వరకు వాళ్ళ పోరాటం తెలుసుకో. నువ్వు ఇప్పుడేం చూడకలే, నేను ఈవినింగ్ కాల్ చేస్తా అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆ ముహూర్తం బాగాలేదా? కాదు, ఓ 3 రోజులకు సరిపోయేంత కూడు కడుపులకు స్టోర్ చేసుకుని మంచిగా ఒక స్లీప్ వేసి అప్పుడు కాల్ చేస్తా. పెట్టే అవునన్నట్టు నువ్వు పాస్ ఏమరా? వద్దులే, మళ్ళీ నువ్వు పాస్ అన్నావు అనుకో, నేను తినే తిండి కూడా తృప్తిగా తినలేను. బాయ్ ఉంటా. స్పెషల్ బిర్యానీ సెట్. అమ్మో, రిజల్ట్ ఏమవుతుందోనే. రే, అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండు. అమ్మ తిట్టిందనో కొట్టిందనో తిండి మాత్రం మానేకు. అమ్మ ఉన్నప్పుడు సిగ్గున్నట్టు నటించి, అమ్మ లేనప్పుడు సిగ్గు లేకుండా తిని అప్పటికీ బాధ వేసింది. మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఫెస్ట్ కాలం తెలుసుకో, అప్పుడు అలాకన్నా నువ్వే బెటర్ అనిపిస్తుంది. బూస్ట్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బీ స్ట్రాంగ్ అంటే అప్పుడు అలాకన్నా నువ్వే బెటర్ అనిపిస్తుంది. బూస్ట్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ బీ స్ట్రాంగ్. సార్, జొమాటో ఆర్డర్ వచ్చేసింది. నువ్వేంట్రా ఇలా? ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా బేకార్గా ఉంటావు చెప్పు. ఇప్పుడు నిజం చెప్పు. రిజల్ట్స్ వస్తాయని వారం ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా బాబు చిత కొట్టి పనికి మింగేమన్నాయి లోపు. నేనే పని చేసుకుంటే పెడదు, నేనే పని చేసుకుంటే పెడదు కదా. బెస్ట్ రియలైజేషన్. ఇలా తీసుకో. అవును, పాస్ ఆఫ్ ఎలా? నేను తినేసా అడుగుతా. ఫెయిల్ అయ్యారా బాబు? ఈవినింగ్ కాల్ చేస్తా, కలుద్దాం. బాయ్. అరే సారీ, నేను ఈవినింగ్ రావచ్చు రాకపోవచ్చు. 1 నెల వరకు కలవడం కష్టమే. అప్పటి వరకు సిట్టింగ్లు, ఛాయలు, సిగరెట్లు అని కాల్ చేసి టెంప్ట్ చేసి డిస్టర్బ్ మాత్రం చేయకండి రా ప్లీజ్, ప్లీజ్. ఇప్పుడు బాయ్, ఇప్పుడు బాయ్. ఇన్ ఫ్రైడ్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. అదేంట్రా, మన వాళ్ళు 1-2 సబ్జెక్ట్లు ఫెయిల్ అయితే నువ్వు ఏకంగా ఈ సబ్జెక్ట్ లో చెండ్ర అయితే ఒక విధంగా హ్యాపీ విషయం ఏంటంటే మన వాళ్ళు సప్లైలు అన్ని క్లియర్ అయ్యే వరకు నువ్వు వాళ్ళతో ఎగ్జామ్స్ రాస్తూనే అది క్లియర్ అవడానికి ఎంత లేదని మినిమం నీకు 2 ఇయర్స్ పడుతుంది. బాధపడకు, బాధతో బీర్లు పొంగిద్దాం. వచ్చే అన్నట్టు పార్టీ మాత్రం మాదేరే. వచ్చే
రిజల్ట్ ఏమైంది? ఏమైందమ్మా? వచ్చిందంట. కనుక్కున్నావు? నువ్వు గాని ఇప్పుడు పారిపోయినావంటే దొరికే వరకు ఎతికి మరీ నడి రోడ్ల బట్టలు ఉడబీకి పరకతో కొట్టుకుంటావు, పరకతో కొట్టుకుంటావు. ఏదో తేడాగా ఉందండి. ఎందుకు ఫెయిల్ అయ్యావు? ఎలా ఫెయిల్ అయ్యావు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మళ్ళీ ప్రిపేర్ అయ్యి సప్లీ రాస్తున్నామా? నువ్వు సప్లీరా అని కర కోతి పెట్టి చదివిని, నువ్వు సప్లీరా అని కర కోతి పెట్టి చదివిని. చదవానికి ఎవరింటికి వెళ్ళావా చెప్పు. మహీంద్రా వాళ్ళ ఇంటికి. ఫోన్ చేయి. చదవానికి ఎవరింటికి వెళ్ళావా చెప్పు. మహీంద్రా వాళ్ళ ఇంటికి. ఫోన్ చేయి. అంటే నాయకరే ఉన్నాడు, పాప మీద ఎగ్జామ్ ఉందని తెగ చదివేస్తున్నాడు. ఇదిగో ఇప్పుడే బయటికి వెళ్దాం రారా అన్న కూడా రావట్లేదు. రావట్లేదు వాడు నా దగ్గరే ఉన్నాడు. సారీ ఆంటీ, రాంగ్ నంబర్, రాంగ్ నంబర్. నాకు వదలాలని లేదురా ఈ రోజు. నీకు ఫుడ్, వాటర్, బన్, టేక్ దట్ బుక్ లో అండ్ సిట్ హియర్, సిట్ హియర్. ఐ విల్ వాచ్ యు, ఐ విల్ వాచ్ యు. ఆ రోజు ఏదో ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్పావు, ఏంటిది అది? ఆ రోజు ఏదో ఇంగ్లీష్ లో డైలాగ్ చెప్పావు, ఏంటిది? మెట్రో పిల్లర్ 2, 3, 4 మిక్స్డు, ఫ్రాక్షన్ ఆఫ్, సోషలైజ్డు, మంచింగ్ విత్ ఆల్కహాల్, ఆల్కహాల్. సోషలైజ్డ్ అంటే కమిటీ హాల్, మిక్సరైజేషన్ అంటే మిక్చరు. మందు తీసుకొని మెట్రో పిల్లర్ 2, 3, 2, 4 కాడికి వచ్చేయండి. నా కొడక ఈ తెలివేదో నాకు చదువు లేకపోయి ఉండొచ్చు, కానీ జ్ఞాపక శక్తి అంతకు మించి, అంతకు మించి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకో. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు. నీళ్ళమ్మా, అమ్మా నీళ్ళమ్మా. అయ్యో రానా నవచితా, రానా నవచితా. ఇదేంటి ఇంత సింపుల్ గా వచ్చి ఉండండి, కొంపదీసి నీళ్ళు తాకుంటది కదా. అర్థమైంది, నిద్ర మోపులో మర్చిపోయా అన్నమాట.
ఇదేంటి ఇప్పుడు కాల్ చేసింది? కొంపదీసి దీనికి నా వల్ల మార్కులు తక్కువ వచ్చినాయని తిట్టడానికి కాదు కదా. ఇగో చెప్తున్నా, నాకేం సంబంధం లేదు కృషి, సంబంధం లేదు కృషి. నీకు మార్కులు తగ్గడానికి కారణం నేను కాదు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది రెండు రోజులే. ఇంకా చెప్పాలంటే నీ వల్లే నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, నీ వల్లే నేను ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ప్లీజ్ నన్ను తిట్టకుండా ఫోన్ పెట్టి, నన్ను తిట్టే అర్హత నీకు లేదు. నన్ను తిట్టే అర్హత నీకు లేదు. నన్ను 3 ఇయర్స్ గా లవ్ చేస్తున్నావు అని శశి నాకు కాల్ చేసి చెప్తే, ఇంతలా లవ్ చేస్తున్నా నీ లవ్ ని ఇన్సల్ట్ చేశానన్న గిల్టీ ఫీల్ తో నేను కాల్ చేస్తే, యు ప్రూవ్డ్ మీ రాంగ్. I never thought you would behave with me like this. హాలా కదే కుషి. ఏప్రిల్, హలో. I love you. Me too. I love you. I love you. But I'll never love you. But I'll never love you. Sorry, కుషి. Goodbye. Hey, కుషి, కుషి, కుషి. ఉండావా? Hey, కుషి, కుషి. Sorry. నేను చెప్పేది నేను ఒకసారి. హలో, కుషి, 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 కుషి. హలో. శుభవార్త కూడా చేదు విషయంలో చిన్నేస్తాను. కాలుతున్న నిప్పుల్లో పెట్రోల్ పోసే కొద్దే కృషి. ఇప్పటివరకు ఇది ఒకటే అనుకున్నా, లవ్ స్టోరీ కూడా ఉందా? అమ్మా వద్దే, పంచ ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమించుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై. బై బై, టాటా, గుడ్ బై, గయా. ఎందుకు జన్మించితి కలియుగము నా? నీలాంటి బుద్ధిహీనుడు కాని నా జీవితంలో ఎప్పుడో ఫెయిల్ అయ్యానరా? నాకు నువ్వు ఫెయిల్ అయినందుకు బాధలేదు. పాస్ అయిన మీ ఫ్రెండ్స్ వాళ్ళ బాబులు వచ్చి స్వీట్లు ఇచ్చి మేవాడు పాస్ అయ్యాడు పాస్ అని అడుగుతుంటే నాకు సగం మట్టిపో అడుగుతుంటే నాకు సగం మట్టిపోతుంది. కొడక్క చదువుకోకుండా చంద్రకాంత్ గారు శివం జరిగింది కదా అని సతీ సమితంగా వెళ్ళి గుండిగుడ్చుకొచ్చిన గుండిగుడ్చుకొచ్చిన సంతోషం అండి. అడు గుండితో పాటు పీక్కుడు కోసాల్సింది, దరిద్ర అన్నట్టు మీ ఓడి బాస పెట్టుకోదరు. సరే ఎందుకండి స్వీట్లు ఇస్తాను, వస్తున్నావు రా తింటా. ఫెయిల్. ఇప్పుడు దాకా కారు నోరు మండి నువ్వు కొట్టబోకుంటు ఇలా తీసుకోండి, ఇంకోసారి పక్కకు రాకండి. ఉండి నీ కొడుకు కూడా నాకు కనపడాలి. ఆ నా కొడుకు అవును అన్నట్టు ఈయన ఉన్నాడా ఇంట్లో పోయినాడా? ఈయనంటి కొట్ల గొప్ప కన్నా హీనంగా చూసుకో. సెల్ స్టార్ట్. నేను తినే లాస్ట్ లడ్డు ఇదే అన్నమాట. ఏంట్రా, నేను డిగ్రీ పాస్ అయిపోయినా నా కొడుకు? రేయ్, నా కొడుకు రాయల్ ఎన్ఫీల్డ్ బుక్ చేయరా. ఏమే మనవానికి ఏం కావాలంటే అది, ఎంత కావాలంటే అంత, డబ్బులు ఇచ్చేయి, అంత డబ్బులు ఇచ్చేయి, పోయి మంచి కోచింగ్ తీసుకుంటాడు, అలాగే ఓ 10,000 ఇస్తా మంచి బట్టలు కొనుక్కున్నాను. అవునన్నట్టు పర్సంటేజ్ ఎంత వచ్చింది?
అప్పట్లో నాకు 55 అయినా నాన్న కాదు 60 మొత్తం బెనిఫిట్స్ అన్ని క్యాన్సిల్ పోయా గడ్డపార తీసుకొని పనికి పోరా చెత్తన కొడుక సింపుల్ రా, వారం నుంచి జొమాటో చేసా, ఇంట్లో ఏమని లేదు జస్ట్ ఈవినింగ్ అందరం సింపుల్ గా 2 కేజీ చికెన్ తెచ్చుకొని తినేసామంతే. అదృష్టవంతుడు కానీ తినేటప్పుడు సిగ్గు లేకుండా తేరగా తినడానికి కొంచెమన్నా రోషం ఉండాలరా అని అన్నాడు. నేను రోషం వేస్తే టేస్ట్ ఉండదు నాన్న. ఉప్పేసుకో అని ఉప్పేసా పాపం ఎక్కువ అయినట్టుంది. తినకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఫుల్ గా తినేసా. అంతే సింపుల్. పాస్ అయిపోయారా? నాకు బెనిఫిట్ చేయలేవులే కానీ నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేస్తానన్నారా? సూపర్ రా, కానీ మేము అడిగింది నువ్వు ఎలా పాస్ అయ్యావు అని. ఎంతో భక్తితో దేవుడి మీద భారం వేసా, నా వెనుగొండి మంచిగా రాపించాడు. గుండు గుడిచిన పాస్ చేసా అంటే దేవుడే వచ్చి నీ ఎగ్జామ్ రాసినాడు అని అంటావు? కాదు, రాపించినాడు. అవును, వాళ్ళకి మనం ఎందుకు ట్రై చేయకూడదు? బై ఛాన్స్ పాస్ అవ్వచ్చు కదా. కానీ నేను గుండెలో బాగుండ్రా. ఖుషికి నా హెయిర్ స్టైల్ అంటే బాగా ఇష్టం. మళ్ళీ నేను గుండు గీకిచ్చుకున్న తర్వాత ఖుషి నా వైపు సరిగ్గా చూడకు సిగ్గులేని కదవా. ఎంతో భక్తితో నిన్ను దర్శించుకొని గుండు కొట్టించుకుందామని గుడికి వచ్చా, కానీ గుడికి తాళం వేసింది. నా దరిద్రమే స్వామి, ఎప్పుడు నా వెనకలే తిరుగుతుంటుంది. ఇవన్నీ కాదు స్వామి, మా ఫ్రెండ్ గారు గుండు కొట్టించుకున్నాడని పాస్ చేసావంట. మా దోస్త్ గారిని గుండు కొట్టించుకున్నాడని పాస్ చేసావు. నన్ను కూడా అలాగే పాస్ చేసేసి ఎన్నో ఉపవాసాలు పూజలు పునస్కారాలు చేసిన అలాంటి వీర భక్తుని ఆ దేవుడు కోల్పోతాడు. నువ్వు ఖచ్చితంగా పాస్ చేస్తావు, చేయాల్సిందే. చేయకపోతే నా లాంటి వీర భక్తుడిగా మారిపోతాం అనుకున్న భక్తులని నువ్వు కోల్పోతావు స్వామి. నేను చచ్చిన ఆ దేవుడిని నోట్ ఈ వార్నింగ్ మెసేజ్ ఆ దేవుడి చెవిలో చెప్పి లెటర్ కూడా రాసి ఆ దేవుడు ఉండిలో వేసాడు. ప్లీజ్ మైండ్ దిస్ నోట్ ఇన్ యువర్ హార్ట్. దేవుడా, మా మంచి దేవుడా, నింగికి నేలనిచ్చావు, నేలకు నింగినిచ్చావు, ప్రకృతికి వికృతినిచ్చావు, వికృతికి ప్రకృతినిచ్చావు, నీటికి నిప్పు, నిప్పుకు గాలి, గాలికి చెట్లు, చెట్లకి పూలు, పూలకి పుట్లు, పుట్టల్లో విశ్రాంతి తీసుకునే మనుషులు, అన్ని బాగానే ఇచ్చావు. కానీ విద్యార్థికి ఎందుకు స్వామి మార్కులు ఇచ్చావు? పాసు ఫెయిల్ అని ఇచ్చావు. టాపర్ కి పేపర్ ఇచ్చావు, పేపర్ కి పాపర్ ఇచ్చావు. దేవుడా, ఓ మా మంచి దేవుడా, నువ్వు మమ్మల్ని పాస్ చేస్తావని మాకు తెలుసు. చేయాల్సిందే. చేస్తావు? చేస్తావు. మాకు తెలుసు, మాకు తెలుసు. ఈ సప్లీ గట్టెక్కలో చూడు స్వామి. ఈసారి కానీ ఫెయిల్ అయితే మరి మా నాని సంపేద్దాం స్వామి. సబ్స్క్రైబ్ చేసుకోండి.